హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఈరోజు మన రెసిపీ తోటకూర పప్పు అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి చిన్నవేమో దంచుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ చింతపండు పులుసు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర అండి. నెక్స్ట్ కందిపప్పు ఉడకబెట్టుకోవాలి, పప్పు విడిగా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్తే స్టవ్ వెలిగించుకుని మూకిట్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తాలింపు అనేది పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకుని కలుపుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా బాగా వేగాలండి. ఆ తర్వాత ఇంగువ, చిటికుడు ఇంగు వేసుకోవాలి. పప్పులన్నిటికీ ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి వేసుకోవాలి. ఈ తోటకూర పప్పుకి ఉల్లిపాయ, చింతపండు పులుసు చాలా బాగుంటుందండి. అవే మెయిన్ మన ఇంగ్రీడియంట్స్. ఆ రెండు ఉంటేనే మనకి పప్పు అనేది చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకుని బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం మగ్గడం కోసం. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి, ఇది మీ ఆప్షను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టమాటా వేసుకుంటే ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుంది, అందుకనే నేను వేస్తాను. చిన్ని టమాటా చాలు. నెక్స్ట్ ఇవన్నీ వేపుకున్న తర్వాత మనకి ఫ్రై అయిపోయిన తర్వాత తోటకూర అనేది వేసుకోవాలి. తోటకూర కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి. మనకి తోటకూర ఫ్రై అయ్యేంత వరకు మనం చింతపండు పులుసు పోయకూడదండి. చూసారు కదా, మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి, లేకపోతే తోటకూర ఉడకదండి. చూసారు కదా, తర్వాత చింతపండు పులుసు కొంచెం అందులో ఆ ఫ్లేవర్ చింతపండు అంతా కూడా ముక్కలకి పట్టాలి. ఈలోపు మనం పప్పు అనేది కుక్కర్లోంచి తీసుకుని స్మాష్ చేసుకుందాం. చూసారు కదా, మన పప్పు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని బాగా స్మాష్ చేసుకుందాం. వేడి మీద చేసుకుంటేనే అండి కొంచెం మనకి బాగా మెత్తగా అవుతుంది, లేకపోతే అవ్వదు. చూసారు కదా, ఈ విధంగా మనం స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇది మగ్గిపోతుంది కదండి చింతపండు, ఇది కూడా దగ్గరికి అడుగంటకుండా చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. మనం ఒకసారి ఉడికిందో లేదో కూడా చూసుకోవాలండి. తర్వాత మనకి ఉడికిందని అనిపించిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో పప్పు అనేది వేసేసుకుందాం. పప్పు మనం కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది వేసుకుని బాగా కలుపుకోవాలి. నేనైతే తోటకూర పప్పు ఈ విధంగా చేస్తానండి. ఇలా విడిగా చేస్తేనే బాగుంటుంది. అన్నీ కలిపి కుక్కర్లో వేసేస్తే నాకు అంత నచ్చదు. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మీకు ఇంకా థిక్నెస్గా ఉందనుకుంటే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి చల్లారాక ఇంకా చిక్కబడిపోతుంది. అందుకని మనం పప్పు ఉడకపెట్టిన గిన్నె ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ పోసుకుని శుభ్రం చేసుకుని అది పోసేసుకోవచ్చు.
చూసారు కదా, ఇలా ఉడుకుతా మరుగుతూ ఉండాలి. పప్పు అనేది కలుపుకుంటూ ఉండండి, అడుగంటేస్తూ ఉంటుంది కదా మనకి పప్పు, చిక్కదనం ఎక్కువైపోయి అడుగంటుతూ ఉంటుందండి పప్పు అనేది కలపకపోతే. చూసారు కదా, ఈ విధంగా మనకి కుక్ అవ్వాలి. ఇంకా మరిగిపోయింది కదండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. మన తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది నా స్టైల్లోనండి, మీరు ఇలాగే చేస్తారా లేదో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.